ఇప్పుడు మా తల్లులు తండ్రులు సహోదరులు సహోదరులు అడుగుతున్నా, మీకు ఏదో ఒక సమస్య ఉందా ఉందా లేదా? సమస్య ఉంది అన్నవారు చేసి చూపించండి. సాధారణంగా చచ్చిపోయినోడికి ఏ సమస్య ఉండదు, బతుకున్నాడికి సాధారణంగా ఏదో ఒక సమస్య ఉంటుంది. నాకంటూ ఏదో ఒక సమస్య ఉంది. సమస్య ఏమిటి? సమస్యలే ఉన్నాయి అన్నవాళ్ళు నిర్మోహమాటంగా చేసి చూపించండి. థ్యాంక్ యూ. వినండి, ఇప్పుడు నా ప్రశ్న, ఏ సమస్యతో ఈరోజు ఈ మాటలు వింటున్నావో నీ ఎదుట రెండు ప్రశ్నలు ఉన్నాయి. ఏమిటి ఆ రెండు ప్రశ్నలు అంటే, నువ్వు కలిగి ఉన్న సమస్య నువ్వు తీర్చుకోగలవా? తీర్చుకోగలిగినట్లయితే చింతించమాకు, చింతించాల్సిన అవసరం లేని లేదు. ఇప్పుడు అడుగుతున్నా, బ్రదర్ నేను కలిగి ఉన్న సమస్య ఆలోచిస్తే నేను దాన్ని తీర్చుకోగలనా? తీర్చుకోలేను. అంటే అర్థం ఏమిటి? అది నా చేతుల్లో లేదు. రైట్. ఇప్పుడు నా ప్రశ్న, బ్రదర్ మీరు అన్నట్టుగా నేను కలిగి ఉన్న సమస్య నా చేతుల్లో లేదు అన్నవారు చేసి చూపించండి. రైట్. ఇప్పుడు ఈ సమస్య జవాబు ఎవరి చేతిలో ఉంది చెప్పండి గట్టిగా. ఇప్పుడు మీ చేతుల్లో లేని సమస్యను తీసుకెళ్ళి ఏసఐ చేతిలో పెట్టారనుకోండి, ఏడవాలా? ప్రవ్వా ఈ సమస్య నా చేతిలో లేదు, ఏం చేసినా ఈ సమస్య తీరదు. అయ్యా మా అబ్బాయి మారటం లేదయ్యా, మా అబ్బాయి బాగుపడటం లేదయ్యా. ఇది అడుగుతున్నాను తండ్రులు తల్లులు, మారడం లేదు. నిజమే, కొంతమంది భార్యలు ఏడుస్తున్నారు నా భర్త మారడం లేదు, కొంతమంది భర్తలు ఏడుస్తున్నారు నా భార్య మారడం లేదు, కొంతమంది తండ్రులు ఏడుస్తున్నారు తల్లులు ఏడుస్తున్నారు నా కొడుకు మారడం లేదు నా కూతురు మారడం లేదు. దానివల్ల వాళ్ళు ఎంతో ఎంతో వేదన చెందిపోతున్నారు, దుఃఖపడిపోతున్నారు. అడుగుతున్నా, నీ దుఃఖం వల్ల, నీ వేదన వల్ల, నీ ఏడుపు వల్ల, నీ చింత వల్ల నీ కొడుకు మారతాడా? నీ కూతురు మారుతుందా? నువ్వు మంచం పట్టడం వల్ల వాళ్ళు మారిపోతారా? నువ్వు భోంచేయకపోవడం వల్ల వాళ్ళు మార్పు వచ్చేస్తుందా? నువ్వు ఏడుస్తూ కూర్చోవడం వల్ల వారిలో మార్పు వస్తుందా? అడుగుతున్నా. రాదు కానీ, వాళ్ళకు మార్పు రాదు కానీ నీకు మాత్రం వస్తుంది. ఏమిటి చెప్పండి? రోగం వస్తుంది. నీకు రోగం వస్తుంది, నీ శరీరంలో బలహీనత వస్తుంది, నీరసం వస్తుంది, నిస్పృహ వస్తుంది. అది నిన్ను హాస్పిటల్కు చేరుస్తుంది. ఇప్పటిదాకా నీ కొడుకే సమస్య, ఇప్పుడు నువ్వే సమస్యగా మారావు. అది ఇంకా పెద్ద సమస్య. సో ప్రభువా నా కొడుకు నేను మార్చుకోగలిగితే ఇంకేమి, ఆ సమస్య నేనే పరిష్కరించుకోగలిగితే నాకెందుకు టెన్షన్? నా కొడుకు నేను మార్చలేను, వాడి మార్పు నా చేతిలో లేదు. కానీ వాని మార్పు నీ చేతిలో ఉంది, నీ చేతిలో వాడి జీవితం మారుతుంది అనే నమ్మకం నీకుంటే ఏం చేయాలి? నా ప్రభు ఏ రోజైతే నా కుమారుని మారుస్తాడో ఆ రోజు వరకు నేను విశ్వాసముతో నిరీక్షణతో ఏం చేస్తాను? ఏం చేస్తాను? ఏడుపు ముఖం పెట్టి చూస్తూ ఉంటాను. మార్చువా, మార్చువా. ఇప్పుడు అడుగుతున్నా, నీవు కలిగి ఉన్న సమస్య అది నీ చేతిలో లేదు, నువ్వేమీ చేయలేవు, ఏడవడం వల్ల నీ సమస్య తీరదు, పస్తులు ఉండడం వల్ల నీ సమస్య తీరదు, నిద్ర పట్టకుండా మంచం మీద దొరలడం వల్ల నీ సమస్య తీరదు, ఇంటి చుట్టూ ఉన్న వారందరికీ చెప్పుకోవడం వల్ల, లోకమంతా చాటించడం వల్ల నీ సమస్య తీరదు. ఆ విషయం నీకు బాగా తెలుసు. నీ సమస్యకు పరిష్కారం నీ చేతిలో లేదు, అది తెలుసు. తెలిసినప్పుడు చింతించి ఏం లాభం? మరి దానికి మరొక మాట, ఆ సమస్య ఎవరి చేతిలో పరిష్కారం పొందుతుందో తెలుసు కదా. అదెవరు? ప్రభు అయినా, యేసుక్రీస్తే కదా. ఆయన చేతిలో నీ సమస్య పెట్టినట్లయితే నువ్వు చింతించాల్సిన అవసరం ఉందా లేదా చేసి గమనించండి. ఈరోజు మనిషి ఎందుకు చింతిస్తున్నాడయ్యా అంటే, తన సమస్యను దేవునికి అప్పగించకపోవడం వల్లే చింతిస్తున్నాడు.